కృపగల దేవ, ఆశ్చర్యకరమైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పవిత్రమైన పాదముల చెంత చేరి ప్రార్థించటానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా, మీరు కరుణ వాత్సల్యత కలిగినటువంటి వారు తండ్రి. ఉదయం ఎంతోమంది ప్రార్థించమని కోరారు స్వామి, ఆ బిడ్డలందరి కొరకు మీ పాదాల చెంత మొరపెడుతున్నాను. మా సహోదరి లలితమ్మ గారి అబ్బాయి ఈరోజు ఇంటర్వ్యూ ఎగ్జామ్ కొరకు వెళ్తున్నాడయ్యా, సారీ వీసా కొరకు వెళ్తున్నాడు. ఆ బిడ్డ విషయంలో మీరు కనికిరాని చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. దయగల మా యేసయ్య, ఇంకా చాలామంది బిడ్డలు అనేక రకములైన సమస్యలతో ఉంటున్నారు. చాలామంది వివాహం కావాలని ఆడబిడ్డలు, మగబిడ్డలు, ఉద్యోగం లేదని ఎంతోమంది. దయచేసి వారందరి కొరకు మీ పాదాల చెంత మొరపెడుతున్నాను ప్రభా. మీ బిడ్డల్ని కనికరించండి. చాలామంది రుణ బాధలతో ఉన్నారని ప్రార్థించమని కోరారు స్వామి. ఆ బిడ్డలందరిపైన మీ కనికిరాన్ని చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నాకు మొరపెట్టండి, మీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు మీరు. దయచేసి ఈ విషయంలో ప్రభా ఏ తల్లిదండ్రులు, ఏ యమన బిడ్డలు దుఃఖపడకుండా స్వామి వారి మొర ఆలకించి వారికి ప్రత్యుత్తరము దయచేయమని యేసు ప్రభులు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 1వ తారీఖు 2022 గురువారం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము కలవ యవనస్తుడు. నిన్నటి దినాన అందాన్ని గుర్చిన విషయాలు మీతో మాట్లాడాను. బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, భక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా జడలతోనైనను, బంగారు నగలతోనైనను, విలువైన వస్త్రములనైనను ధరించుకొనక, భక్తి కలిగిన వారికి తగినట్టుగా సత్క్రియల చేత మీరు అలంకరించుకోమని పౌలు గారు తిమోతి గారికి చెప్పాడు. సంఘాలలో ఇటువంటివి కూడదు అనని. సంఘాలలో విలువైన వస్త్రాలు, బంగారు నగలు, జడలు ఇలాంటివన్నీ కూడా ఈ ఖరీదైనటువంటివి, అలంకరణతో కూడినవి తగదని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రియులారా, సంఘానికి వచ్చేటప్పుడు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు గారు సంఘము క్రీస్తు రక్తముతో కొనబడిన వ్యక్తుల సముదాయమని, సంఘము క్రీస్తు శరీరమని, ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే సంఘంలో క్రీస్తు శరీరంలో ప్రతి విశ్వాసి కూడా ఒక అవయవమై ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఎంత నిరాడంబర జీవియో, సంఘము కూడా అంత నిరాడంబరముగా ఉండాలి. యేసు ప్రభుల వారు ఏ విధంగా ఈ లోకానికి సంబంధించిన కార్యములకు అతీతుడుగా ఉన్నాడో, సంఘం కూడా లోకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు అతీతంగా ఉండాలి. ఆర్భాటాలు, అలంకరణ, సౌందర్యము, శరీర సౌందర్యాలు ఇవన్నీ కూడాను యేసు ప్రభుల వారు
చాలా దూరంగా ఉన్నారు. సంఘం అనేది ఆయన శరీరం కాబట్టి సంఘం కూడా రీతిగా ఉండాలి. సంఘంలో కాపరి మొదలుకొని విశ్వాసుల వరకు అందరూ కూడా ఒకే రీతిగా భక్తి విషయంలో జీవించటానికి నేర్చుకోవాలి. సంఘంలో కొందరు చాలా ధనవంతులుగా, సంఘంలో కొంతమంది చాలా విలువైన వస్త్రాలు ధరించి, సంఘంలో కొంతమంది అలంకరణ కొరకు నగలు ధరించి, కొందరు లేక అలాగా ఉంటే వాస్తవానికి అది సంఘము అనిపించుకొనదు. ఆ సంఘము లోకంతో ఉంది అని దాని అర్థం. ఆ లోకంతో ఉన్నటువంటి సంఘాన్ని లోకనాథుడైన సాతానుడు పరిపాలిస్తాడు అని దాని అర్థం. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మీకు ధనముంది కాదనడం లేదు. అయితే సంఘము అనే స్థలములోనికి వచ్చిన తర్వాత మీ ధనము, మీ అందము, మీకున్నటువంటి ప్రతి ఒక్కటి సంఘం బయట వదిలిపెట్టి సంఘంలో ఒక నిరాడంబరమైన వ్యక్తిగా, ఒక మామూలు వ్యక్తిగా, క్రీస్తును పోలిన రీతిగా జీవించడము చాలా ప్రాముఖ్యమైన సమాచారం. అది కాకుండా ఎంతో విలువైనటువంటి వాటిని మనం ధరించుకొని సంఘంలోకి వచ్చి ఏవేవో చేయడం మంచిది కాదు. విశ్వాసులే కాదు, సంఘ కాపరులు కూడా ఎంతో నిరాడంబరంగా ఉండాలి. అందానికి, అలంకారాలకు దూరంగా ఉండాలి. మనము సంఘమునకు మాదిరులుగా ఉండాలి. సంఘము అనేది యేసుప్రభుల వారిని చూడలేదు, యేసుప్రభుల వారిని వినలేదు. సంఘము అనేది యేసుప్రభుల వారికి ప్రతిగా నిలబడిన ఆ దైవజనును, దైవ సేవకును చూడాలి. ఆ సంఘం ఆ దైవ సేవకుని మాదిరిగా ఉంచుకొని ఆ రీతిగా జీవించాలి. ఆ సంఘం ఆ దైవ సేవకురాలు మాదిరిగా ఉండి వారిని నడిపించాలి. కాపరి కాపరురాలు సంఘమునకు మాదిరులుగా లేకపోతే ప్రయోజనమేముంది? సంఘం ఎదుట నిలబడి మనమేమో గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులుగా కనిపించి సంఘంలో ఉన్న బిడ్డలు చాలామంది పేదరికంతో, ఆకలి దప్పులతో, వస్త్రహీనతతో ఇంటి అద్దె కట్టలేక ఎన్నో కష్టాలు పాలై సంఘంలోనికి వస్తే నీకు వాళ్లకు సంబంధాలు ఎక్కడుంటాయి? ఒకనొక్కప్పుడు మిలీనియర్స్ చర్చ్ అని ఒక చెన్నైలో ఒకరు ప్రారంభించారు. ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా కోటు, సూటు, బూటు వేసుకొని వెళ్ళాలని. మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలామంది సెకండ్ హ్యాండ్ కోట్లు, బూట్లు ఏంటేంటివో ధరించుకొని వెళ్ళారు. కొంతకాలం బాగా జరిగింది, చాలా బాగా. అయితే ఆ నడిపించేటటువంటి దైవ సేవకునికి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చేది. ఆయన దైవిక స్వస్థతనని ప్రభు మీద ఆధారపడి స్థిరంగా నిలబడ్డాడు. కానీ దేవుని ఆలోచన తెలియదు, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత మిలీనియర్స్ చర్చ్ అనేది స్పాయిల్ అయిపోయాది, చల్లా చెదరైపోయారు. కోట్లు లేవు, బూట్లు లేవు, పట్టుచీరలు లేవు. అంటే దేవుని ఆలోచన లేకుండా మనం చేసే ప్రతి కార్యము కూడా ఏదో ఒక రోజున విచ్ఛిన్నమైపోతుంది. దయచేసి గమనించాలి. అలాగని మనం దరిద్రులుగా ఉండాలని కాదు. శరీరం కప్పుకోవటానికి వస్త్రం కానీ వస్త్రాన్ని ధరించటానికి శరీరం కాదు. ఆ రీతిగా మనం ఏదో అందరితో సమానంగా ఒక వస్త్రాన్ని ధరిస్తే యేసుప్రభుల వారి శరీరంలో ఒక అవయవంగా మనం నిలబడటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ సౌలు అనేటటువంటి ఆయన చాలా సుందరుడని, అతడు యవనస్తుడునని,
ఇజ్రాయేలీయులలో అతనిపాటి సుందరుడు ఒకడు లేడని, అతడు బుసములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడని, సౌలు తండ్రియు అయిన కీషు యొక్క గార్ధమములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధమములను వెదుకుమని చెప్పాడు అని వాక్యం సెలవిస్తారు. ఇజ్రాయేలు ప్రజలలో అతనంతటి అత్తరి ఎవరూ లేరు. ఇజ్రాయేలు ప్రజలు లక్షల మంది ఉన్నా సౌలు భుజముల కంటే తక్కువ వారుగానే వారు కనిపించారు. కాబట్టి ఆయన ఎత్తైన వాడు, అతడు యవనస్తుడు, అతడు సుందరుడు. అతని తండ్రి అయిన కీషు ఒక్కరోజున ఆ సౌలును పిలిచి, బాబు, మన గార్ధమములు తప్పిపోయాయి, కాబట్టి వాటిని మన పనివాళ్ళలో ఒకరిని పిలిచి వానితో పాటు తప్పిపోయిన గాడిదల్ని వెదకమని తండ్రి గారు చెప్పారు. ప్రియులారా, గమనించాలి, ఆ కీషు అనునతను పనివారిని పంపించి గాడిదల్ని వెదకమంటే సరిపోతుంది. తన కుమారుని పంపి కుమారునితో పాటు పనివారిని తీసుకొని వెళ్ళి తప్పిపోయిన గాడిదల్ని వెదకమని చెప్పారు. ఇక్కడ గాడిదలు తప్పిపోయాయి. ప్రియులారా, గమనించాల్సింది, ఈరోజు చాలామంది తప్పిపోతూ ఉన్నారు. తప్పిపోయిన వాటిని వెదకటానికి తండ్రి తన కుమారుని ప్రేరేపించాడు. ప్రియులారా, గమనించాలి, ఆ దినాలలో వారి ఆస్తులలో గాడిద కూడా ఒకటి, ఒంటెలు, గొర్రెలు, మేకలు, ఈ రీతిగా గాడిదలు ఇవన్నీ కూడా వారి ఆస్తులలో ఒక భాగమై ఉన్నాయి. కాబట్టి తప్పిపోయిన గాడిదల్ని వెతకటానికి కీషు తన కుమారునికి అప్పచెప్పాడు. ప్రియులారా, గమనించాలి, మనలో ఏవేవి తప్పిపోయావో వీటికి వాటిని తిరిగి సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్.